అయితే బాగానే చేస్తున్నారు జగన్ అన్న, కరెక్టే. ఆయన చేసేదైతే మంచిదే, ప్రజలకు మంచిగానే న్యాయం చేస్తున్నారు. నాకైతే నచ్చింది, జగన్ అన్నకే నా ఓటు కూడా చేస్తారు. ఆయన పేదల కోసమే వచ్చారు, ఆయన తండ్రి బాటలోనే ఆయనే నడుస్తున్నారు, ఇంకేముంది సార్? అందరూ ఏంటంటే ఆయనకి కొంతమంది పక్కగా చెప్పేస్తాను, తెలుగుదేశం వాళ్ళంటే పడదు వైఎస్ఆర్ అంటే. ఆ తెలుగుదేశం ఎదవన్నా కొడకలే చెడగొడుతున్నారు. మంచి చేసిన వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ మంచి జరిగితే అక్కడ అన్యాయం చేయడానికే చూస్తున్నారు. చంద్రబాబుని ఉన్నాడంటే కుంటనక్క, కనీసం పేదల కోసం మంచి చేయాలనేసి మేము ఆలోచిస్తున్నాం. ఆయన ఇప్పుడు వచ్చి కులం లేదు మతం లేదు అంటున్నాడు, జగన్ అలా చూడలేదు. మాకే ఇల్లు వచ్చింది, కానీ ఆయన మీరు తెలుగుదేశం పార్టీ కాదు కదా, వైఎస్ఆర్ పార్టీ కదా అని చూశారు, వచ్చిందని ఆపించారు. ఎందుకు అక్కడ కులం మతం చూశారు, జగన్ అన్న అయితే అలా చూడలేదు. అందరికీ సమానంగా ఇచ్చారు, లంచగుండంతనం కూడా తీసేశాడు, మద్యపాన నిషేధం కూడా చేశారు, అదైతే మాకు నచ్చింది. జై జగన్ అన్న. తను మామూలుగా ఎడ్యుకేటెడ్ ఫెలోస్గా చెప్పాలంటే, ఎడ్యుకేటెడ్గా చెప్పాలంటే అయితే తను మేము చదువుకున్న వాళ్ళగా ఆలోచించడం అంటే రాజకీయాలకి అతీతంగా, ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరం ఎప్పటి నుంచో అయితే డెవలప్ కాలేదు, అది డెవలప్ అవ్వాలంటే ఇక్కడ ఒక దగ్గర పెడతానని తను చెప్పట్లేదు. ఎగ్జిక్యూటివ్ ఒక దగ్గర కడప ఈస్ట్ కడప కర్నూలు జ్యుడిషియల్ ఇవన్నీ పెడతానన్నారు కాబట్టి మూడు స్టేట్స్ కూడా అదే మూడు ప్రాంతాలు కూడా డెవలప్ చేయాలన్నది అతని ఆలోచన. అంటే ఒకటి చేస్తే అందరికీ నచ్చాలని ఏం లేదు, కాకపోతే ఏంటంటే మేము చదువుకున్న వాళ్ళగా ఒక ఆలోచన మాకు ఏంటంటే శ్రీకాకుళం విజయనగరం అప్పటికీ కూడా చాలా అసలు ఫస్ట్ ఎడ్యుకేషన్గా అయినా ఏదైనా సరే విజయనగరం శ్రీకాకుళం టాప్లో ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజలకు కూడా మినిమం తెలియనట్టుగా వాళ్ళు ఉన్నారు. అదే వైజాగ్ చేస్తే ప్రతిదానికి గుంటూరు వెళ్ళాలి చేయాలని కాకుండా శ్రీకాకుళంలో ఉంటే శ్రీకాకుళం విజయనగరం కూడా వైజాగ్ వచ్చి ఈ మూడు జిల్లాలు డెవలప్ అవుతాయని, నెక్స్ట్ అమరావతిలో అక్కడ శాసనసభ అది అక్కడ ఉంటే అక్కడ కొన్ని జిల్లాలు అవన్నీ డెవలప్ అవుతాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్ అవుతుందని మేము అనుకుంటున్నామండి. ఇప్పటికైతే రైతులకేమీ వాళ్ళకి ఇబ్బంది అయితే ఏమి మరి జగన్ అన్న గారు ఏం పెట్టారో లేదో మనకైతే తెలీదు. వాళ్ళు పెట్టడం అంటే అంత కరెక్ట్గా ఉంది, వాళ్ళు భూములు పోతాయి అనుకుంటున్నారు కానీ భూములు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను అంటున్నారు కదా, ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకొని మిగతా భూములు వాళ్ళకి ఇచ్చేస్తానన్నారు. అప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం ఏంది? ఇప్పుడు వాళ్ళకి రియల్ ఎస్టేట్ కోసం సంబంధించినంత వరకు అందరికీ న్యాయమే జరుగుతుందని మేము అనుకుంటున్నాం. అన్నీ నచ్చాయండి, ఓడి బేంత కాడ ఉల్లిపాయ కాడ బంగారం రేటు ఉంది కానీ మనకే ఎందుక వీటి కాడ కొంచెంతో బాధపడుతున్నాండి అందరూ. బంగారంతో మనకు ఎందుక బాధ చెప్పు, జగన్ అన్న ఎన్నటికీ బాగా చేస్తున్నాడు, మరి ఈ మాత్రం మన తిండి వల్ల కొంచెంతో సేవకులను దించాలి. అంతా ఈ పిరుములన్నీ ఈడు ఎక్కాడు ఏంటి అంతా పిరుమైపోతుంది అని ప్రతి ఒక్కరూ ఆలకిస్తున్నాం అండము. అది కానీ జగన్ అన్న గారిని దించితే అంతా ఇంకా సంతోషం పడతారు ప్రజలు. ఇప్పుడు మాత్రం అంతా బాగా జరుగుతున్నాయి, కూలి పిల్లలకి ఇవ్వడము కదా, ఆటవ్వులకి ఇవ్వడము, మా మెచ్చుకోరుగులకి ఇవ్వడము, అంతా బాగా జరుగుతున్నదండి. మరి వీటి కాడే తిండి కాడే కుసంతా చాలా బాధపడుతున్నారు ప్రజలు. అంటే చాలా బెస్ట్ అది, ఎందుకంటే చాలా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. జాబ్స్ పరంగా కూడా కంపెనీ పరంగా ఇప్పుడు ప్రెజెంట్ అంటే చాలా మంది ఇప్పుడు మేమే కదా చాలా మంది చదువుకొని డిగ్రీలు చేసి చిన్న చిన్న వాలంటీర్స్గా జాబ్లు కట్ చేస్తాం, అలా కాకుండా ఏమైనా కంపెనీస్ గట్టా వస్తే మంచి పొజిషన్లో ఉంటారు కదా అనుకున్నాం. కానీ ఏంటంటే ఎవరి మట్టుకు వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళు కూడా వాళ్ళు భూములు పోయాను వాళ్ళు బాధ కొద్దీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇటు సైడ్ ఏంటంటే మా డెవలప్ అవుతుంది కదా అని వైజాగ్ అని వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్న. ప్రెజెంట్ ఇంకా రన్ అవుతుంది కాబట్టి కన్ఫామ్గా చెప్పలేము, అంతే. ఇంకా చూడాలి, ఇంకా 1 ఇయర్ అని చూడాలి కదా. ఇంకా ప్రెజెంట్ అంటే అన్నీ అవుతున్నాయి, పనులు అవుతున్నాయి, పనులు కంప్లీట్ అయితే అప్పుడు ప్రెజెంట్ బాగుందో బాగలేదని చెప్పడానికి. అంటే విశాఖపట్నం ఇవ్వడంలోనే అభిప్రాయం ఇక్కడ పెడితే సార్ చాలా ఇక్కడ ఉన్న ప్రజలకి చదువుకునే నిరుద్యోగికి ప్లేస్మెంట్స్ పెరుగుతాయి, అలానే ఎంప్లాయీస్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. కొన్ని రకాలుగా వైజాగ్ అన్నిటికీ అందుబాటులో ఉంటుంది కనుక పెట్టడం వల్ల రాజకీయ నాయకులకి అయితే కానీ సామాన్య ప్రజలకు అయితే కానీ మధ్యతరగతి అయితే కానీ అందరికీ కూడా మంచి జరుగుతుంది, పెట్టాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కూడా. పెట్టాలి సార్ అందరూ కూడా దీనికోసం. అంటే మనకి ఏదో అవకాశం జగన్ అన్న గారి ప్రభుత్వంలో వచ్చింది, దీన్ని అందరూ కలిసి సమర్థించి అందరూ ఒపీనియన్ తీసుకొని పెట్టాలనే మా అభిప్రాయం. చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది సార్. ఒకప్పుడు కొన్ని లంచాలు ఇస్తే కానీ పనులు జరిగేవి కాదు, కొన్ని ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగి తిరిగితే కానీ అయ్యేవి కాదు. ఇప్పుడు ఏంటంటే
ప్రతి ఒక్కరూ అంటే నిరుపేద మధ్యతరగతి అందరికీ కూడా మన వద్దకే వచ్చి అన్ని కార్యక్రమాలు ఎవరినైనా క్వశ్చన్ చేయడానికి జరుగుతుంది, మాకు ఇది కావాలని అడగడానికే జరుగుతుంది, అలాగే అన్ని పనులు కూడా జరుగుతున్నాయి, అందరూ సాటిస్ఫై అవుతున్నారు. ఇంకా బాగుంటుంది, ఇంకా బెస్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.